डी स्क्वेयर वाई बाई डी एक्स स्क्वेयर माइनस एट इंटू डी वाई बाई डी एक्स प्लस 15y इज इक्वल टू जीरो। साल डी स्क्वेयर वाई बाई डी एक्स स्क्वेयर माइनस एट इंटू डी वाई बाई डी एक्स प्लस 15y इज इक्वल टू, दिस इज हायर ऑर्डर लीनियर डिफरेंशियल इक्वेशन, राइट आर रॉन्ग? ओके ఆర్డర్ చేంజ్ అయింది. మరి ఈ ఆర్డర్ ఎంత అంటే హయ్యర్ ఆర్డర్లో ఆర్డర్ ఎంత ఇది 2. సో కాబట్టి దీన్ని ఒరిజినల్ డెఫినేషన్ ఏం చెప్పొచ్చు, సెకండ్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, రైట్? ఓకే సో దీని సొల్యూషన్ ఎలా క్రాక్ చేయాలి అంటే హయ్యర్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ని జనరల్ ఫామ్ దీంతో ఇండికేట్ చేస్తాం, ఎఫ్ ఆఫ్ డి ఆఫ్ వై ఈక్వల్ టు క్యూ. ఎఫ్ ఆఫ్ డి ఆఫ్ వై ఈక్వల్ టు ఎంత, ఎఫ్ ఆఫ్ డి ఫార్మేషన్లో ఉండాలి. సో నాకు ఎలా ఉంది అంటే డి బై డిఎక్స్లు ఇంకా కనబడుతున్నాయి, అంటే డెరివేటివ్స్ ఫార్మేషన్లోనే ఉంది ఈక్వేషన్. సో కాబట్టి నేను దీన్ని ఒక ఆపరేటర్ యూజ్ చేసే కదా నన్ను డిరైవ్ చేయాలి, ఆ డీనే ఏమన్నాను నేను డిఫరెన్షియల్ ఆపరేటర్ అన్న. సో కాబట్టి ఈ ఈక్వేషన్కి ఆపరేటర్ ఫామ్ రాయండి, అంటే ద గివెన్ ఆపరేటర్ ఫామ్, ద గివెన్ ఆపరేటర్ ఫామ్ ఈజ్ క్యాపిటల్ డి అంటే డి బై డిఎక్స్. మరి డి స్క్వేర్ అంటే ఎంత అవుద్ది, డి స్క్వేర్ బై డిఎక్స్, అవునా కాదు? సో కాబట్టి డి స్క్వేర్ బై డిఎక్స్ స్క్వేర్ ఈజ్ ది క్యాపిటల్ డి స్క్వేర్ వై. నెక్స్ట్ వన్ ఎయిట్ ఇంటూ డి వై ప్లస్ 15 ఇంటూ వై ఈక్వల్ టు, క్లియర్? అర్థమైందా లేదా? నెక్స్ట్ వన్ ప్రతి దాంట్లోని కామన్ ఎలిమెంట్ వై కాబట్టి డి స్క్వేర్ మైనస్ ఎయిట్ డి ప్లస్ 15 ఇంటూ వై ఇజ్ ఈక్వల్ టు ఎంత, దీని సరదాగా స్టార్ అనుకో. ఓకే ఈక్వేషన్ స్టార్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్, ఈక్వేషన్ స్టార్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్, ఏ ఫార్మేషన్లో ఉంది, ఎఫ్ ఆఫ్ డి ఆఫ్ వై ఈక్వల్ టు జీరో. మరి ఎఫ్ ఆఫ్ డి ఎఫ్ వై ఈక్వల్ టు జీరో అయింది, ఒరిజినల్గా హయ్యర్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎఫ్ ఆఫ్ డి ఎఫ్ వై ఈక్వల్ టు క్యూ ఉండాలి. ఆ క్యూ ఏమైపోయింది, ఒకవేళ క్యూ ఉంటే జనరల్ సొల్యూషన్ వై ఈక్వల్ టు వైసి ప్లస్ వైపి. క్యూ ఎప్పుడైతే జీరో అయిపోయిందో వైపి అనేది ఏమైపోద్ది, జీరో అయిపోద్ది. కాబట్టి దీనికి జనరల్ సొల్యూషన్ ఎంత అంటే వై ఈక్వల్ టు వైసి, వైసి ఈజ్ ది కాంప్లిమెంటరీ సొల్యూషన్. దేని మీద డిపెండ్ అవుతుంది కాంప్లిమెంటరీ సొల్యూషన్ అంటే ఆక్సిలరీ ఈక్వేషన్ మీద డిపెండ్ అవుతుంది. ఈ ఆక్సిలరీ ఈక్వేషన్ ఎలా డెవలప్ అవుద్ది, ఎలా వస్తుంది ఒకసారి చూద్దాం. ఈ ఈక్వేషన్ దీంతో కంపేర్ చేస్తే ఎఫ్ ఆఫ్ డి వాల్యూ ఎంత, డి స్క్వేర్ మైనస్ ఎయిట్ డి ప్లస్ 15, రైట్? ఈ ఎఫ్ ఆఫ్ డి ఎంతైతే వచ్చిందో దాన్ని ఏమైనా ఒక ఈక్వేషన్ ఫామ్ చేస్తే ఈ డిఫరెన్షియల్ ఆపరేటర్ ప్లేస్లో ఒక రియల్ వాల్యూని కనుక రీప్లేస్ చేసి ఈక్వేషన్ కింద కన్సిడర్ చేస్తే వచ్చే ఈక్వేషనే ఆక్సిలరీ ఈక్వేషన్. ఒక రియల్ వాల్యూ తీసుకుంటాం, ఫర్ సపోజ్ ఎం తీసుకుంటున్నాను, క్యాపిటల్ డి ప్లేస్ ఎం తీసుకున్నా ఎం. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటాం. ఈ 1కి ఆక్సిలరీ ఈక్వేషన్ రాస్తాం. ద ఆక్సిలరీ ఈక్వేషన్ ఆఫ్ 1 ఈజ్ ఎఫ్ ఆఫ్ సమ్ రియల్ వాల్యూ ఎం ఈజ్ ఈక్వల్ టు జీరో. ఇది ఎఫ్ ఆఫ్ డి ఈక్వల్ టు జీరో అయితే ఎఫ్ ఆఫ్ ఎం ఎంత, మరి ఎఫ్ ఆఫ్ డి ఈ వాల్యూ ఉంది డి స్క్వేర్ మైనస్ ఎయిట్ డి ప్లస్ 15, మరి డి క్యాన్ బి రీప్లేస్డ్ బై ఎం కదా. సో ఇప్పుడు ఎంత మరి వాల్యూ, ఎం స్క్వేర్ మైనస్ ఎయిట్ ఎం ప్లస్ 15 ఈక్వల్ టు, దిస్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎం, రైట్? క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయిందిగా, మరి క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి ఎన్ని రూట్స్ ఉంటాయి, 2 రూట్స్ ఉంటాయి డిపెండింగ్ అపాన్ పవర్ ఆఫ్ ఎం. దర్ ఈస్ హైయెస్ట్ పవర్ ఆఫ్ ఎం ఈజ్ 2, ద ఈక్వేషన్ హ్యావ్ 2 రూట్స్, క్లియర్? ఈ 2 రూట్స్ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఎయిదర్ ఫ్యాక్టరైజేషన్ అన్నా చేయొచ్చు, లేదు అనుకుంటే ఒక డైరెక్ట్గా ఫార్ములా ఉంది, దట్ ఈస్ మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a, అవునాగా? సో ఇక నాకు ఆ ఫార్ములా అప్లై చేయడం కంటే నంబర్స్ మీద కనుక మీకు పట్టుంటే వాటికి ఫ్యాక్టర్స్ వస్తాయా రాదా అని చెక్ చేసుకోవచ్చు.
फैक्टराइजेशन एम स्क्वेयर कोएफिशिएंट इंटू सी वन इंटू फिफ्टीन अंदा फिफ्टीन तीसुकुंटे फिफ्टीन की फैक्टर्स आइडेंटिफाई चेस्ते चालू वन फिफ्टीन फैक्टर्स नेक्स्ट इंकोटे त्री फाइव फैक्टर्स इंकेमना ఇవి ఎడిషన్ చేసినా సబ్స్ట్రాక్ట్ చేసినా కానీ మిడిల్ వాల్యూ రావాలి. ఎడిషన్ చేస్తే 16 రాలేదు, సబ్స్ట్రాక్ట్ చేస్తే 14 వచ్చినా రాలే. సో కాబట్టి ఈ ఈక్వేషన్కి 1 15 ఫ్యాక్టర్స్ కావు. మరి ఇప్పుడు ఏమవుతున్నాయి, దీన్ని ఎడిషన్ చేద్దాం, ఎడిషన్ చేస్తే ఎంత, కానీ నీకు కావాల్సినంత మైనస్ 8 కావాలి. మైనస్ 8 కావాలి కాబట్టి రెండింటికి కూడా ఎంత ఉండాలి, మల్టిప్లై చేస్తే సేమ్ సింబల్ తో ఆన్సర్ రావాలి. మైనస్ ఇన్ మైనస్ ప్లస్ 3 5 వచ్చిందా లేదా, అంటే మైనస్ 3 మైనస్ 5 అనేవి దీనికి ఆన్సర్స్, అంటే దీని ఫ్యాక్టర్స్. అంటే ఎంత రాయచ్చు, ఎం స్క్వేర్ మైనస్ 3m మైనస్ 5m ప్లస్ 15 ఈక్వల్ టు 0. సో దట్ ఈస్ ఎం కామన్ చేస్తే ఎం మైనస్ 3 మైనస్ 5 కామన్ చేస్తే ఎం మైనస్ 3 ఈక్వల్ టు. ఇదంతా చిన్నప్పుడు లెక్కలే, నువ్వు అప్డేట్ అవ్వాలి కదా, నీ ఫ్యాక్టర్స్ ఇక్కడ కట్టావు కదా, మళ్ళీ దీన్ని ఎందుకు ఆస్తున్నావు ఇలాగ. రైట్, ఈ ఫ్యాక్టర్స్ ఏమొచ్చినాయిరా, ఇవి ఎంత వచ్చిందిరా, దేనికి ఫైండ్ అవుట్ చేస్తున్నావు, ఎంకేగా. సో కాబట్టి ఏం రాస్తావు సింపుల్గా, దట్ ఈస్ ఎం మైనస్ 3 నెక్స్ట్ 1 ఇంటూ ఎం మైనస్ 5 ఈక్వల్ టు ఎం ఫ్యాక్టర్స్ ఆర్ 3 1 5 1 3 1 సింపుల్ కేసులు అలాగే. ఓకేనా, ఎం ఫ్యాక్టర్స్ వచ్చినాయి 3 1 5 1. నేను దీన్ని రాస్తాను, ఇవి రూట్సేగా, ద రూట్స్ ఆర్ రియల్ నంబర్స్ అండ్ ఆల్సో డిస్టింక్ రూట్స్, ఇవి వేరు వేరు నంబర్సే కదా, మరి రియల్ అండ్ డిస్టింక్ వస్తాయి. సొల్యూషన్ వైసీ ఎంత రాయాలి, C1e పవర్ 3x ప్లస్ C2e పవర్ 5x, దిస్ ఇస్ వైసీ. ఇప్పుడు క్లియర్లీ ద జనరల్ సొల్యూషన్ ఈజ్ ఎంత రాయాలా, y=yc, దట్ ఈస్ y=yc ఇస్ ది C1e పవర్ 3x ప్లస్ C2e పవర్ 5x. దిస్ ఈస్ ద సొల్యూషన్ ఆఫ్ గివెన్ ఈక్వేషన్. నోట్ ఇట్.